ఖమ్మం జిల్లా ఆస్వాపురం మండలం పాములపల్లి గ్రామం వద్ద 11.35 కోట్ల వ్యయంతో గోదావరి నదిపై నూతనంగా నిర్మించిన పాములపల్లి ఎత్తుపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 1,120 ఎకరాల భూములు సస్యశ్యామలం కానుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రకం కట్టే పని లేదు, కరెంటు బిల్లు కట్టే పని కూడా లేదు. మీరు కరెంటు బిల్లు కూడా మేమే కడతాం, ప్రభుత్వమే కడుతుంది. కాబట్టి మీరు కేవలం ఎమర్జెన్సీ రిపేర్ వచ్చినప్పుడు వాటిని అటెండ్ అవడానికి అవసరమైతే 2 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఈ లోపలనే మన కుర్రాళ్ళు ఒకరిని ట్రైన్ చేసి దానికి రెడీ చేసి పెట్టుకోవాలి. అతనికి అవసరమైతే కొద్ది జీతం ఇచ్చుకొని మన అందరం కలిసి 1,000 ఎకరాలు అంటే అతనికి 1,000 బస్తాలు తీయొచ్చు. పక్కకి 2 పంటలు పండించుకుంటారు, 1 బస్తా పక్కన పెడితే కూడా 1,000 బస్తాలు ఉంటాయి. 1,000 బస్తాలు ఉంటే ఎన్ని డబ్బులు? ఆ డబ్బులు ఆ ఫండ్లో ఉంటే 10 లక్షలు బ్రహ్మాండంగా దాన్ని మెయింటైన్ చేసుకుని ఇంకో డ్రిఫ్ట్ కూడా మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంత కూడా అక్కర్లా, ఎంత అవసరమో అంతే పెట్టుకోండి, మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకోండి. ఎమర్జెన్సీ